ప్లాస్టిక్ వాడకం మన భవిష్యత్తుకు సమాధి, దానిని నిషేధించి మంచి భవిష్యత్తుకు పునాది వేయండి. కొన్ని సినిమాలకు వివాదాలు పెద్ద సమస్యలను తెచ్చిపెడుతుంటాయి. ఇప్పుడు అలాంటి సినిమాల లిస్టులోకి చేరిపోయింది డీజే దువ్వాడ జగన్నాథం సినిమా. విడుదలకు ముందు ఒక పాటలో వాడిన కొన్ని పదాల కారణంగా ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా వివరణ ఇచ్చిన వివాదం సర్దుమలకపోవడంతో ఆ పదాలను పాట నుండి తొలగించాల్సి వచ్చింది. ఇప్పుడు దువ్వాడ జగన్నాథం సినిమా విడుదలైన తర్వాత మరో వివాదం ఈ సినిమాకు కొత్త అడ్డంకులు సృష్టిస్తోంది. బ్రాహ్మణ పండితుడు ఒకరు ఈ సినిమాలో చాలా పెద్ద తప్పు జరిగిపోయిందంటూ మీడియాకెక్కారు. వివరాల్లోకి వెళితే ఈ సినిమాలో ఇంటర్వెల్ కు ముందు అల్లు అర్జున్ గాయత్రి మంత్రం జపిస్తారట. ఆ సమయంలో అల్లు అర్జున్ చెప్పులు వేసుకుని ఆ మంత్రాన్ని జపించారట. ఇప్పుడు ఇదే వివాదంగా మారింది. ఎంతో పవిత్రంగా భావించే గాయత్రి మంత్రాన్ని చెప్పులేసుకుని చదవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. స్వయంగా నేనే బ్రాహ్మణుణ్ణి, నాకు కూడా అన్ని తెలుసు, నేను ఏం చేసినా అందరూ చూస్తారు అనే మితిమీరిన అహంకారం దర్శకుడిలో ఉందని విమర్శించారు. బ్రాహ్మణుల దగ్గర శిక్షణ తీసుకున్నానని పదే పదే చెబుతున్న ఈ చిత్రం హీరో అల్లు అర్జున్ కు చెప్పులేసుకుని గాయత్రి మంత్రం చదవకూడదనే విషయం తెలుసుండాలి కదా, అది తెలియకపోవడం చాలా విచారకరం అని పేర్కొన్నారు. అందరికీ గాయత్రి మంత్రాన్ని అలా చెప్పులేసుకుని చదవకూడదని తెలుసు, ఈ విషయం తెలిసినా సెన్సార్ వాళ్ళు గమనించకపోవడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు. మొత్తానికి మరో కొత్త వివాదంలో చిక్కుకున్న దువ్వాడ జగన్నాథం సినిమా ఎలా బయటపడుతుందో చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.